Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బెయిల్పాయ బయటకొచ్చి ఆ తర్వాత పట్టాభి అదృశ్యం. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆరోపణలపై అరెస్ట్ అయిన తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం తెలిసిందే. దీంతో రాజమహేంద్రవరంలోని రాజమండ్రి జైల్లో ఉన్న ఆయన్ను అధికారులు విడుదల చేశారు. అక్కడ నుంచి బయలుదేరిన ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. పోలీసులు క్రియేట్ చేసిన డ్రామాతోనే ఇదంతా జరిగినట్లుగా చెబుతున్నారు. అయితే పోలీసులు మాత్రం అందుకు భిన్నమైన వాదనను వినిపిస్తున్నారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేయడం, అనంతరం ప్రొసీజర్ను ఫాలో అయిన తర్వాత సాయంత్రం 6 గంటల వేళలో పట్టాభి రాజమండ్రి జైలు నుంచి బయటకు వచ్చారు. భారీ కాన్వాయ్తో జైలు నుంచి బయలుదేరిన ఆయన హనుమాన్ జంక్షన్ దాటి పుట్టిపాడు టోల్ ప్లాజాకు 10:30 గంటలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ మోహరించిన పోలీసులు పట్టాభి వెంట వస్తున్న వాహనాలను నిలిపివేయడంతో వివాదం నెలకొంది. అనంతరం పట్టాభి కారును మాత్రం పోలీసులు తమ వెంట తీసుకెళ్లినట్లుగా ప్రచారం జరుగుతోంది. అనంతరం పట్టాభి కారు డ్రైవర్, ఆయన వెంట ఉన్న బాడీగార్డుల ఫోన్ పనిచేయలేదు. దీంతో ఒక్కసారిగా ఆందోళన వ్యక్తమైంది. ఆయన పోలీసులు మరో కేసులో అరెస్ట్ చేసి ఉంటారన్న ప్రచారం సాగింది. అయితే అందుబాటులోకి లేకుండా పోయిన గంట తర్వాత పట్టాభి సురక్షిత ప్రాంతంలో ఉన్నట్లుగా సమాచారం అందింది. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే పట్టాభి కాన్వాయ్లో ఎక్కువ వాహనాలు ఉండడంతో వాటిని మాత్రమే నిలిపివేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. పట్టాభి వాహనాన్ని మాత్రమే అనుమతించామని, ఆయన్ని అదుపులోకి తీసుకోలేదని చెబుతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళినట్లుగా చెబుతున్నారు. అయితే సురక్షిత ప్రదేశంలో ఆయన ఉన్నట్లు చెబుతున్నా అందుకు సంబంధించిన వివరాలేవీ బయటకు రాలేదు. మరేం జరుగుతుందో చూడాలి.